అనుకున్నా చెప్పంగా మధ్యాహ్నం 3 o'clock వాళ్ళందరినీ బయట పంపించారు. ఇప్పుడు టెంపుల్ లోపల టైము ఇవాళ శుద్ధి పూజ అయింది. ఇంపార్టెంట్ ఏంటంటే పట్టిన తర్వాత అంతా చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు హాస్పిటల్ లో కూడా మధ్య మధ్యలో లేస్తున్నాడు, మతపరమైన స్లోగన్ చెప్తున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు. ఎక్కడ తీసుకొచ్చిండు అని మతపరమైన స్లోగన్ చెప్తున్నాడు, మళ్ళీ పడుకుంటున్నాడు. మరి ఎందుకంతా రక్షిస్తున్నారో అర్థమైతలేదు, దాని ఇంకా ఏం కుట్టుందో అర్థమైతలేదు. అని వాడిని మాత్రం రాజాలేక చూస్తున్నారు హాస్పిటల్ నిమ్స్ హాస్పిటల్. ముంబై లోపల 2 సార్లు చేసిండ్రే, ఒక శివుని విగ్రహం మిరగొట్టిండు, వినాయకుడి మీద చెప్పలేసిండు. ఇది థర్డ్ హ్యాబిచువల్ ఆఫెండర్. మన వాళ్ళు వాకింగ్ లేదు అప్పుడే అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం పెద్ద మనిషి మీటింగ్ చాలా యూజ్ ఉన్నాడు. బాడీ బిల్డర్ వాళ్ళు కూర్చోడు అంటారు. మేము మెడిసిన్ చదువుతున్నాం కదా, మాట ఇంత అర్థం కదా. ఇప్పుడు ఇప్పుడే కదా, ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు మత కొలతో ఇంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. చాలా మంది గవర్నమెంట్ ఎక్కడ ఉన్నా కూర్చోండి. వాళ్ళు ఓపెన్ గా చెప్తుంది మాది ముస్లిం గవర్నమెంట్ అని. ఆడు ముస్లిం అని చెప్తున్నారు, మిమ్మల్ని నాయకులు చెప్పలే. కొద్దిగా వెనక జరిగారా ప్లీజ్, కొద్దిగా వెనక జరిగారా, అందరూ వస్తారు. ఫ్రైడే రోజు బంద్ కాదు.